హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో ఫ్యామిలీ ఛానల్. నేను చేసేది ఈరోజు చాలా సింపుల్ ఎగ్ కారం ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుంది, వెరీ సింపుల్. నాకు కావాల్సినవి 4 ఎగ్స్, 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, 15 రెడ్ చిల్లీ, గార్లిక్ ఒక 5 రెబ్బలు తీసుకోండి. ఇంకా మిగిలినవి జీలకర్ర, పసుపు, ఆవాలు, సాల్ట్ తగినంత, మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు నేను వీటిని మూడిటిని కలిపి రెడ్ చిల్లీ, గార్లిక్ అండ్ ఈ జీలకర్రని కలిపి మిక్సీ వేస్తాను. ఎగ్స్ని కట్ చేసి పెట్టుకుంటాను. చూసారా, ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేయబోతున్నా. చూస్తున్నారా, కారం బాగా నలిగింది. ఇలా కారాన్ని బాగా మిక్సీ కొట్టాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవనిద్దాం. దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, చాలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలను యాడ్ చేస్తున్నా. జీలకర్ర నేను పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు బాగా చిటపటలాడేదాకా ఉంచుదాం. కరివేపాకు ఫస్ట్ యాడ్ చేసుకున్నా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఆయిల్ అవి ఇలా ఎగ్ని మనం బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత ఎగ్స్ వేసుకుని కారం కూడా వేసుకోవచ్చు, గ్రేవీ కావాలి అనుకుంటే. లేదు చారులో, పప్పు చారులో ఏమైనా తినాలి అనుకుంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటా. కారం యాడ్ చేస్తున్నా. నేను మిక్సీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదండి, అది యాడ్ చేసేస్తున్నా. వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కారం ప్రాసెస్ అండి ఇది. ఎవ్రీవన్ కెన్ ట్రై దిస్. టేస్ట్ మట్టి చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోను యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేయండి. వెరీ సింపుల్, మన ఎగ్ కారం అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా. కారం బాగా వేగిందండి. ఇలా ఒక 2-3 మినిట్స్ వేగనివ్వాలి కారాన్ని. బాగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారా, వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.